హావ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్ మేఘాన్ని ముద్దాడే కొండలు ఆ అందాలు చూడతరమా ఎక్కడో కాదు మన దగ్గరే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి అందాలకు పుట్టినలుగా మారింది విశాఖ ఏజెన్సీ ప్రాంతం ఇప్పటికే అరకు లంసింగి లాంటి ప్రాంతాలు ఎంతో గుర్తింపు తెచ్చాయి ఇప్పుడు వాటికోవలోకే వస్తుంది మేఘాల కొండ అక్కడి అందాలు చూడతరమా అనేలా కనివిందు చేస్తున్నాయి ఆ అందాలకు ఈ ఫోటో లేని దర్శనం ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా విశాఖ టూరిస్ట్ హబ్గా గుర్తింపు తెచ్చుకుంటోంది వాటిని మించిన అద్భుతం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తుంది అరుదైన అందాలు చూడాలి అంటే కొడైకెనాల్ కులీమనాలి మనాలి వెళ్లాల్సిన అవసరమే లేదని తన దగ్గరకు రావాలని పర్యాటకులను ఆహ్వానిస్తుంది సాధారణంగా విశాఖ జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు మన్యం ప్రాంతాలైన పాడేరు వంజంగి హిల్స్లో అబ్బురపరిచే రమణీయ దృశ్యాలు చూపురులను ఆకట్టుకుంటున్నాయి దీంతో భారీ స్థాయిలో పర్యాటకులు పాడేరు ఏజెన్సీకి పోటెత్తుతున్నారు ప్రతిరోజు సూర్యోదయం కాగానే కళ్ళు ముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బులు చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది మేఘాలను పట్టుకోవచ్చు అనే ఫీలింగ్ కలిగే ప్రాంతం అది ఆ హిల్స్పై నిలబడితే మేఘాల్లో తేలిపోయే ఫీలింగ్ కలుగుతుంది కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే సీనరీలు మన కళ్ళ ముందే ఆవిష్కరించే ప్రాంతం అది అందుకే ఇప్పుడు అందరి చూపు ఆ సరికొత్త పర్యాటక ప్రాంతంపై పడింది పచ్చని కొండలన్నీ బంగారు తాపడం చేసినట్లు మెరిసిపోతుంటే ఏ తనువు మాత్రం మురిసిపోదు అలాంటి అనుభవాలకు కొడైకెనాలో కులి మనాలయో వెళ్ళిపోనక్కర్లేదు విశాఖ జిల్లా వన్జంగి కొండల్ని పలకరిస్తే చాలు పాల సముద్రం లాంటి పొగ మంచు అందాలు వీక్షించేందుకు లక్షలాది మంది పర్యాటకులు తరలి వస్తున్నారు సూర్యోదయం చూడాలంటే ముఖ్యంగా వంజంగి కొండల పైనుంచి సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు బార్లు తీరుతూ చిన్న పెద్దలతో పాటు అధిక సంఖ్యలో యువత చలో పాడేరు అంటున్నారు అక్కడ అందాల మధ్య సెల్ఫీలతో సందడి చేస్తున్నారు సూర్యుడిని దగ్గర నుండి చూశామంటూ కేరింతలు కొడుతున్నారు ఎత్తైన కొండలు సూర్యోదయం పచ్చని చెట్లు ఇక్కడ బాగా ఆకట్టుకుంటున్నాయి దానికి తోడు సూర్యోదయం గురించి ప్రత్యేకంగా చెప్పుకొని తీరాలి ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సూర్యోదయం అవుతుంది దీనిని చూడడానికి ప్రకృతి ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తున్నారు ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గిరిజన పల్లెలకు వంజంగి హిల్స్ పర్యాటక కేంద్రంగా గిరిజనులకు జీవనోపాధి సైతం కల్పిస్తోంది పేరుకి ఇది ఆరు కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ ట్రెక్కింగ్ చేసుకోవడానికి ట్రెక్కర్స్ విపరీతంగా వస్తున్నారు వంజంగి హిల్స్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది